वेलकम टू केएन टीवी नेनु मी मोबिन वैसीपी एमएलएलु मंत्रुलु ये मुखं पेट्टुकोनी प्रजल वद्दकु वेल्तुन्नारनी प्रश्निंचारु नेल्लूरु जिल्ला जनसेन पार्टी अध्यक्षुलु चन्नारेड्डी मनुक्रांत नेल्लूरु जिल्ला आत्मीय समावेशंलो वैसीपी मूडेळ्ल पालनपै आयन तीव्र विमर्शलु चेशारु निजायितीगा पनिचेस्तुन्नटुवंटि पार्टी कोसं पनिचेस्तुन्नटुवंटि जिल्ला अध्यक्षुलु वल्लूरु मनुकांत रेड्डी सार गारिकि ఈ రోజు మా కావలి జనసేన పార్టీ తరపు నుంచి మా అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు నచ్చిన నాయకుడు నేను 2014 సంవత్సరం నుంచి మన పార్టీ ప్రారంభోత్సవం నుంచి పని చేస్తున్నాను ఆ రోజు మా యువతంతా కూడా జనసేన పార్టీ కోసం పని చేస్తూ 2-3 సంవత్సరాల పాటు పని చేస్తుంటే శ్రీ మనకంటిస్తారు అంటే ఎలకాలు ఏ ఉన్నాయి అని అడిగాను కానీ ఏ మాత్రం మీ సొంత డబ్బులేమీ ఖర్చు పెట్టొద్దు ప్రచార రథం దగ్గర నుంచి కరపత్రాల దగ్గర నుంచి అన్ని ఇవ్వడమే కాకుండా అలాగే శ్రీతులు మనుక్రాంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి డివిజన్ లో పర్యటించారు అలా పర్యటించి మా అందరికి వెన్నదొడుగా నిలిచి మనకి ఈ ఓట్లన్నీ కూడా సాధించే దానికి అలాగే లీగల్ సెల్ ఇవన్నీ కూడా కొన్ని నామినేషన్లు అన్ని కూడా రిజెక్ట్ అయ్యాయి అలా రిజెక్ట్ అయినటువంటి వాటిని ఈసారి రిజెక్ట్ కానివ్వకుండా లీగల్ సెల్ బలోపేతంగా చేస్తూ ఎవరు నామినేషన్ రిజెక్ట్ అయితే సమాచార హక్కు చట్టం కింద ఎందుకు రిజెక్ట్ చేశారని ప్రశ్నించగలిగే తత్వం మనం రావాలి సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడాలి అని అన్నారు అలాంటిది తన సొంత లాభాన్ని పూర్తిగా మానుకొని పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఆయన ఒక్కరే ఇలా జిల్లా స్థాయిలో ఉన్నారు అలాగే మనం కూడా కొంత మన సమయాన్ని వెచ్చించి బూత్ లెవెల్లో బలోపేతం చేస్తేనే ఓట్ల రూపంలో మలిస్తేనే ఈ అభిమానం అంతా కూడా ఈ రోజు ఇంత అభిమానం ఎండలు పడైనా సరే ఆదివారం అనే సినిమాకు పోకుండా అంటే మిగతా అన్ని పార్టీలలో ఏదో మందు పంచుతూనే బిర్యానీ పంచుతూ వచ్చేటువంటి కార్యకర్తలు కానే కాదు జనసైనికులు నిజమైన అభిమానంతో నిజమైనటువంటి ఆదరణతో మన పార్టీకి ప్రతి ఒక్కరూ అందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం రాజకీయం అంటే ఒక సామాన్య ఒక స్త్రీ ప్రశ్నించింది ఎందుకంటే మీరు పోటీ చేస్తున్నారు పోటీ చేస్తే మీరు కూడా ఏ కాంట్రాక్ట్ లో మీరు డబ్బులు వెనకేసుకునే కదా మీరేమో ఊరికినే వచ్చారా ఏమన్నా మీరు అందిస్తారు ఎంత వెనకేసుకుంటారు అని అడిగింది అమ్మ కాదమ్మా మా నాయకుడు తత్వం అది కాదు ఆయన సంపాదించాలి కోట్లు వెనకేసుకోవాలంటే ఆయన ముందు చూలు కట్టే నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు అటువంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం జనాల కోసం తన యొక్క నమ్మిన సిద్ధాంతాల కోసం అధికారం కోసం కాదు ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి చక్కనైనటువంటి దీన్ని అంతా కూడా పుణికిపుచ్చుకొని ప్రతి జనసైనికుడు కూడా ప్రజల కోసం ఈ చేసే సేవకు గుర్తింపు కావాలనుకునేటువంటిది పదవి తప్ప ఏదో అధికారం కోసము లేదంటే కోట్లు వెనకేసుకునే దానికి ఈ యొక్క రాజకీయం డబ్బుతో పుడిపడినటువంటి రాజకీయానికి దాన్ని ప్రక్షాళన చేయాలనే మంచి మనసుతో మనందరం ఇక్కడ వచ్చున్నాం పెద్దలు జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా కునుకుల కిషోర్ గారు కానివ్వండి సుజయ్ బాబు గారు కానివ్వండి కొట్ల వెంకటేశ్వర్ గారు కానివ్వండి అలాగే మున్నవర భాష గారు హరిరెడ్డి గారు చిన్న గారు గూడూరు వెంకటేశ్వర్ గారు కొలా విజయలక్ష్మి గారు రాధమ్మ గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా సోమశేఖర్ గారు రాము గారు గణేష్ గారు మోయిన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా జన సైనికులకి కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది జనసేనలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏం సాధించాం పార్టీకి మనం ఏం చేయగలిగినామంటే నిజంగా ఒక చిన్న పిలుపు ఇస్తే ఇంతమంది జన సైనికులు తరలి రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక విజయం సాధించినట్టే ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు కానివ్వండి ఎన్నికల అప్పుడు కానివ్వండి ఎన్నికల తర్వాత కూడా చాలా పరిణామాలు జరిగినాయి కొందరు నాయకులు వెళ్ళిపోవటం కానివ్వండి కొందరు చాలామంది వెళ్ళిపోయినారు కానీ జన సైనికులు కార్యకర్తలు అందరూ అలాగే నిలబడి ఉన్నారు అదేవిధంగా చాలామంది అలాంటి పాప నీ పని అని చెప్పి బాధుడే బాధుడు అంటున్నారు ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర లేదు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కౌలు రైతులు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో సొంత డబ్బులు 100,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఎవరన్నా ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు అదేవిధంగా కరోనా సమయంలో ఆక్సిజన్ లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానివ్వండి కూరగాయలు కానీ శానిటైజర్లు కానివ్వండి నాకు తెలిసి కొన్ని వేల వేల ప్యాకెట్లు మన క్యాంపర్ లోనే తీసుకుని వెళ్ళి ఎన్నో వార్డులకు తీసుకుని వెళ్ళి ఎంతో మందికి పంచినాం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈరోజు చెప్పమనండి ధైర్యంగా మనం చేసిన అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేశారా లేదా అని చెప్పి చేయలేదు వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూనే ఉన్నారు
ఎంప్లాయీస్కి ఇప్పుడు కూడా సకాలంలో జీతాలు అందకుండా వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయటం లేదు. ఈవెన్ మనం చూసుకుంటే రోడ్లు ఎక్కడ చూసినా గోతులు 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 ఉన్నాయి. అందరూ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు, నెల్లూరు పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడో సెంటర్ లో కానీ ఎక్కడో దగ్గర గుంటల్లో కానీ ఎంతో మంది యాక్సిడెంట్ కి గురయ్యి మరణిస్తున్నారు. దాంట్లో చాలా మంది మన జనసేనలో పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా, క్రియా సభ్యులు కూడా ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంటది. ఈ ప్రభుత్వం వచ్చింది కేవలం కక్ష సాధింపు కోసమే ఉంది. వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా చెత్తకుప్పలో కానివ్వండి. పైలట్ ప్రాజెక్ట్ మొత్తం మన నెల్లూరు జిల్లాకే ఇచ్చారు. అదే విధంగా రోడ్ల దుస్థితి గురించి మనం ఎక్కడ కార్యక్రమం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా అంతమంది జన సైనికులు మన నెల్లూరు జిల్లా పాల్గొని దాన్ని విజయవంతం చేశారంటే కేవలం నెల్లూరు జిల్లా నుంచే. ఏ కార్యక్రమం ఎక్కడ ఏమి చేసినా కానివ్వండి ఎంతో కోఆర్డినేషన్ తో ఎంతో బాగా చాలా బాగా చాలా చక్కగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నెల్లూరు జిల్లా అంటే ఎంతో ప్రేమ, ఎంతో అనుబంధం ఉంది. ఎక్కడ ఏ మీటింగ్ లైనా మీరు చూసారా, ప్రతిసారి నెల్లూరు జిల్లా చెప్పకుండా ఏ మీటింగ్ ఉండదు. అంత అభిమానిస్తారు. దానికి మనం ఏం చేయాలి? మనం కూడా కష్టపడాలి. తప్పకుండా మనం అందరం కూడా కష్టపడి ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీని గెలిపించేటట్టు కూడా మనం అందరం కూడా కృషి చేయాలి. మీరు చూస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, బాధుడే బాధుడు అంటుందా? వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల, ఇసుక సంక్షోభం వల్ల కొన్ని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు రోడ్లు మీద. కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఇదే సమయం, నవ్ ఆర్ నెవర్, ఇదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మేము కూడా 24 గంటలు 24/7 నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా, ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటాను. ప్రతి వార్డు తిరుగుతా, ప్రతి ఇల్లు తిరుగుతా, దానికంటే ముందరగా ప్రతి కార్యకర్త ఇంటికి వస్తాను, ప్రతి కార్యకర్త ఇంట్లో కూర్చుంటాను. మనం కనుక గెలిస్తే నియోజకవర్గానికి, రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుంది. మనం నిస్వార్థగా పనిచేస్తాం, మన గురించి ఆలోచించాం, 10 మంది గురించి మనం ఆలోచిస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు. తొడలు కొట్టే నాయకుడు కాదు మనకు కావాల్సింది, దమ్ము ధైర్యం ఉండే నాయకుడు అని చెప్పుకునే కదా. దమ్ము ధైర్యం ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ముందరెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. ఎందుకు నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి? ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు రోడ్లు ఇలాగున్నాయి? ఎందుకు పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రోజు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను ఎందుకు అందరినీ బాధపడుతున్నారని మీరు అడగండి. మీరు అడిగి మీరు ధైర్యం అని చెప్పుకోండి. అంతేగాని ప్రతి అధికారంలో ఉండి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం పెద్ద గొప్ప కాదు. ఎవరన్నా పారేసుకోగలుగుతారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి మీరు సమాధానం చెప్పాలా? మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు గడప గడపకి వైసీపీ ప్రభుత్వం చెప్పి తీసుకుని వెళ్తున్నారు? మీరు చేసిన ప్రతి వైఫల్యం ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి మీరు పరిపాలించాలనుకుంటున్నారు. ప్రజలందరూ ఎంతో తెలియగల వాళ్ళు. ఈసారి ఎన్నికల్లో మాత్రం మీకు డిపాజిట్ కూడా రాదు, మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి చరణగీతం పాడతారు. వచ్చేది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వైసీపీ వ్యతిరేక ఓటు ఏ ఒక్కటి కూడా చీల్చున్నారు. ఆ ఒక్క మాటతో ఈ రోజు వైసీపీలో భయం పుట్టుకుంది. ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు, భయంతో మాట్లాడుతున్నారు. మీరు మీడియాలో చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక జంక్ వచ్చేసింది, ఒక భయం వచ్చేసింది మేము ఓడిపోతామని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయండి. నేను చాలా సౌమ్యుడిగా ఉంటా మన వాళ్ళతో, మన కార్యకర్త కానీ ప్రత్యర్థులతో మాత్రం చాలా గట్టిగా ఉంటాను. ఎవరిని వదిలిపెట్టండి నేను చెప్తున్నాను. ఎవరైతే ప్రజలు ఇబ్బంది పెడతారో, ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే దోచుకుంటారో, దాచుకుంటారో, వాళ్ళని తప్పకుండా నిలదీస్తా, గట్టిగా ప్రశ్నిస్తాను. ఎక్కడా వదిలిపెట్టేది లేదు. మనమందరం 24 గంటలు ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడి మనం కష్టపడాలి. ఎందుకంటే ఇది కేవలం మన కోసమే కాదు, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల ప్రయోజనాల కోసం మనందరం పోరాడుతున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కుటుంబాలతో కూడా టైం స్పెండ్ చేయకుండా కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలు అన్ని మానుకొని ఈరోజు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అది కేవలం మన జనసేనలోనే ఉంది. ఇంత నిస్వార్థంగా పనిచేసేది ఏ పార్టీలో లేదు. ఒక్క పిలిపిస్తే జనసేన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, లక్షలాది మంది ఈరోజు తరలి వస్తారు. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నిజాయితీ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే ప్రతి ఒక్కరు మన బాధ్యత తీసుకోవాలి. ఈరోజు గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలు అన్ని కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. త్వరలో కూడా మనందరం ప్రతి నియోజకవర్గంలో కూడా గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. దానికి ముందర నేను కూడా ఇందాక చెప్పినట్టు ప్రతి కార్యకర్త ఇంటికి వస్తాను. తప్పకుండా మీరు కూడా నన్ను
మీ ఒక్క ఇంటికే కాకుండా మీకు తెలిసిన కుటుంబ సభ్యులంటికి మీ మిత్రులంటికి ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకొని వెళ్ళండి. మనం వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చ చెప్పి ఒప్పించి వాళ్ళని మన పార్టీ సైడ్ వచ్చేటట్టు చేస్తాము. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నేను ప్రతి పార్టీలో ఉన్న వేరే నాయకుల్ని కూడా అందరినీ కలిసి మన పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఎందుకంటే మనమంటే అందరికీ చాలా మందికి అభిమానం ఉంది. ఇతర పార్టీలో కూడా తప్పకుండా మనకు మద్దతు ఇస్తారు. మనం తప్పకుండా జనసేన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అదేవిధంగా మనము టీడీటీ భూముల విషయంలో కూడా పోరాటం చేస్తున్నాము. కరెంటు ఛార్జీలు పెంచిన విషయంలో మనం ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాము. ఉద్యోగాలు కావాలని చేస్తున్నాము. ఇసుక సంక్షోభం వచ్చి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడిపోయినప్పుడు మనం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాము. అనేక సందర్భాల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంది. ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ వస్తుంది. మొన్న కూడా ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కనుక ఈ వైసీపీ వ్యతిరేక ఓటు ఇక్కడ చూస్తున్న గోతులు ఉన్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. లిక్కర్ పూర్తిగా నిషేధిస్తానని చెప్పి లిక్కర్ ముందు చెప్పి వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేస్తున్నారు. ఒక్క సమస్య కాదు, సమస్యలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ఎంప్లాయీస్కి కూడా జీతాలు సకాలంలో అందటం లేదు. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంది. వాళ్ళకి రైతులకి ఈ మధ్య గిట్టుబాటు ధర లేక కౌలు రైతుల ప్రణాళిక చాలా గట్టిగా ఉంటుంది. ప్రజల్లో 24 గంటలు మేము ప్రజల్లోనే ఉంటాము, ప్రజల పక్షాన్ని పోరాడుతుంటాము. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రతి ఒక్కరూ వ్యూహం వేసుకొని మేము ముందరికి వెళ్తాము. డోర్ టు డోర్ కూడా మేము త్వరలో 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ప్రణాళిక అనేది రాబోయే రోజుల్లో కూడా మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము. నిజంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా పట్టు విప్పి నిజంగా ఎవరికి ఓటేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాలు ఎవరి వాళ్ళు ఉంటాయని చెప్పి ఆలోచించి జనసేన పార్టీకి ఓటేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నిజంగా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మొహం పెట్టుకొని ఈరోజు డోర్ టు డోర్ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నిజంగా వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ముందర జగన్ మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిలదీయాలా, నిత్యావసర వస్తువులు ఎందుకు పెరిగిపోతున్నాయి, చెత్త పన్ను ఇంటి పన్ను వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే ఎందుకు ఎక్కువ ఉన్నాయని ప్రశ్నించాలి. అదేవిధంగా రోడ్లు దుస్థితి ఇలాగ ఎందుకు ఉంది, ఎక్కడ అభివృద్ధి లేదు, చీప్ లిక్కర్ ఎందుకు అమ్ముతున్నారు, అదేవిధంగా ఇసుక సంక్షోభం వల్ల ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడిపోతున్నారు, ఇలాంటి ప్రశ్నలు అడగాలి. నిజంగా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానీ ఈరోజు డోర్ టు డోర్ వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా ధైర్యంగా ఇలాంటివి అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మమ్మల్ని ఈరోజు ముంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చెత్త ప్రభుత్వాన్ని తీసుకొని చెత్త బుట్టలు వేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానివ్వండి తప్పకుండా ఆలోచించి జనసేన పార్టీకి ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా చూస్తే మేము జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాము.